నిజామాబాద్ జిల్లా రుద్రు మండల కేంద్రంలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. మునుగోడులో ఈటెల కాన్వాయ్పై దాడి చేయడాన్ని ఖండించారు. టీఆర్ఎస్ నేతలు మంత్రులు ప్రోద్బలంతోనే దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జరిగిన ఘటన ఏమైన ఘటన సిగ్గుచేటు. దేశం మొత్తం నిన్న మునుగోడులోనే ఉంది. నిన్న రేపు జరిగిపోయే ఎన్నికల్లో ఓడిపోతున్నామని చెప్పేసి కొందరు టీఆర్ఎస్ గుండాలు ఏకంగా ఎమ్మెల్సీ పల్ల రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది. దాడులు విపరీతమైన రాళ్లతోని కొట్టిర్రు. స్థానికతల మీద దాడులు జరిగినాయి, బీజేపీ కార్యకర్తల మీద గాయాలైనాయి, అక్కడ ఉన్న పోలీసుల మీద కూడా తలలు వలిగినాయి. కానీ పోలీసులు కూడా పాక్షికంగానే నిలబడ్డారు. కానీ ఎటువంటి వాళ్ళు లాఠీచార్జ్ చేయలేరు, పట్టించుకోలేరు, వాళ్ళు దెబ్బతగిలిన పట్టించుకోలేరు అని అంటే రాష్ట్రం ఏ స్థితికి పోతుందో ఆలోచించండి. ఎంత గుండాయిజం అంటే అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది అసలు అంతుపర్థం లేదు ప్రజలకు. ఒక అసెంబ్లీ దానికి 100 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అరే చెప్పరాదుగా. తాగుడంతే, పైసలు పంచుడంతే, తాగిపించుడంతే, గుండాయిజం చేసుడంతే, బీజేపీ ఫ్లెక్సీలు దింపేయడము, ఇది రాజ్యం అధికారమా? అసలు అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేదా నాకు అనిపిస్తున్నది. లాండ్ ఆర్డర్ కూడా టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నదేమని అనిపిస్తున్నది. ఇలాంటి లుచ్చ రాజకీయం, ఇలాంటి లుచ్చ ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా ఇక్కడ జరగలేదు. ఈ టీఆర్ఎస్ వలన ఈ తెలంగాణ జరుగుతుంది. కబార్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఎదురుగి మీరు ఓడిపోతున్నారని తెలిసి భయంతో ఇలా దాడులు చేపిస్తున్నారు. దాడులు చేస్తున్నారు మీరే స్వయంగా నిలబడి ఎమ్మెల్యేలే దాడులు చేస్తున్నారంటే అసలు ప్రభుత్వం ఎటుపోతుందని ఆలోచించండి. ప్రజలు గమనిస్తున్నారు, రేపు జరగబోయే ఎన్నికలలో బరాబర్ 100% ఓడిస్తాం. మిమ్మల్ని పొందబెట్టే కార్యక్రమం త్వరలో ఉన్నది. వచ్చేది కాషాయం పాటే, ఈ రాష్ట్రంలో కాషాయం పాటే జెండా ఎగరవేసి ఖాయమని అంటున్నాం.